నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మనీ పవర్ ఎక్స్పర్ట్, అలానే అన్నప్రసాదం ఫౌండర్ దింటకుర్తి మురళీ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. హరి ఓం శివ. గురుగారు, ఇప్పుడు అస్త సాముద్రికంలో శుక్రస్థానం ఏ విధంగా ఉంటుంది గురుగారు? మనకి చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు, ఓకే, ఇది మనం అసలు ఎవరిని అడిగినా కూడా ఎవరిని కలిపినా ఫస్ట్ చెప్పేది ఆర్థిక ఇబ్బందులు. నెక్స్ట్ ఈ రిలేషన్స్ సరిగా లేకపోవడం. మనం దీనికి అద్భుతమైన పరిహారాలు ఎన్నో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. చాలామందికి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చిన పరిహారం ఈరోజు మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, దీంట్లో కొంతమంది కొన్ని తప్పులు చేస్తున్నారు, దాంతో వాళ్ళకి కొన్ని రిజల్ట్స్ రావట్లేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఏంటంటే, దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఈరోజు ఆ పరిహారం మళ్ళీ ఒకసారి వివరంగా మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. మనకి హస్త సాముద్రికం ప్రకారం ఈ బొటన వేలు కింద ఉన్న స్థానాన్ని శుక్రస్థానం అంటాం. అంటే శుక్రస్థానం అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య సరి అయిన బంధం ఉండటం, ఓకే, ప్రేమ, కళత్ర స్థానము, కళలు, బంధాలు అన్నీ సరిగా ఉండటం, విలాసవంతమైన వస్తువులు, విలాసవంతమైన జీవితం, ఇట్లా శుక్రునికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మనకి ఈ శుక్రస్థానం పర్ఫెక్ట్గా ఉంటే జరుగుతాయి అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ శుక్రస్థానం అంటే ఎవరైతే రకరకాల ఆర్థిక ఇబ్బందులతో కానీ రిలేషన్షిప్ ఇబ్బందులతో కానీ బాధపడుతున్న వాళ్ళు, ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. గ్రీన్ కలర్ పెన్ తీసుకొని ఈ శుక్రస్థానంలో 15 అనే నెంబర్ని రాసుకోండి. ఇక్కడ 1 అంటే సూర్యుడు, సాంఖ్యయోగం ప్రకారం 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు. బుధ ఆదిత్య యోగం. 1+5 కలిపితే 6 శుక్రుడు. ఈ శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడే నెంబర్. చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఈ 1-5-1 రాసిన తర్వాత దాన్ని ఒక రౌండప్ చేస్తున్నారు. ఇట్లా రౌండ్గా చుట్టూతో ఒక రౌండ్ గీస్తున్నారు, లేదంటే కింద ఒక గీత కొడుతున్నారు. ఇలా ఎవ్వరు చేయొద్దు. మరీ చెప్తున్నాను, ఈ 15 అనే నెంబర్ రాసిన తర్వాత దాన్ని రౌండప్ చేయడం కానీ దాని కింద ఒక గీత గీయడం కానీ ఇట్లాంటివి చేయబాకండి. ఈ తప్పులు చాలామంది చేస్తున్నారు కాబట్టి మరీ మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కుడి చేతికి రాసుకోవాలా, ఎడం చేతికి రాసుకోవాలా అని మళ్ళీ క్వశ్చన్లు జనరల్గా ఎరేజ్ అవుతాయి. ఒకటే చెప్తున్నాను, మీరు కుడి చేతికి రాసుకున్నా ఎడం చేతికి రాసుకున్నా ఫలితం ఒకటే. ఆడవాళ్ళు ఎడం చేతికి రాసుకోవాలి, కుడి మగవాళ్ళు కుడి చేతికి రాసుకోవాలి, అట్లా అటువంటి అపోహలు పెట్టుకోకండి. ఓకే, బొటన వేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం. ఈ శుక్రస్థానం యాక్టివేట్ కావడానికి 1-5 అనే గ్రీన్ కలర్ పెన్తో 1-5 అనే నెంబర్ని రాసుకోవడం అనేది మీరు శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా శుక్రకారకత్వాలన్నీ మీరు అద్భుతంగా అనుభవించగలుగుతారు. సరే గురుగారు, ఎంత బాగుంది, మరి పర్మనెంట్ మార్కులు ఏం చేసుకుంటాం కదా. ఇట్లా ఇంతకుముందు కూడా చాలామంది అడగడం జరిగింది. మరీ నేను ఆ క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి మరీ చెప్తున్నాను, పర్మనెంట్ మార్కర్ వద్దు. ఓకే, పర్మనెంట్ మార్కింగ్ అంటే పచ్చబొట్టు పొడిపించుకోవడం అట్లాంటివి చేయబాకండి. ఎందుకు చేయకూడదు? ఓకే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మీరు అది జరిగిపోయినప్పుడల్లా మీరు రాస్తూ ఉంటారు. రాసేటప్పుడల్లా మీ యొక్క అఫర్మేషన్ అంటే మీరు అనుకునే సంకల్పం ఏంటి అనేది మీరు దాన్ని పదే పదే తలుచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? నువ్వు విశ్వాసంతో నువ్వు ఏది అనుకుంటే నువ్వు అదే విధంగా రూపాంతరం చెందుతావు అన్నాడు. అదే లా ఆఫ్ అట్రాక్షన్కి ఫస్ట్ బేస్.
ఓకే. భగవద్గీతలోని 17వ అధ్యాయంలో 3వ శ్లోకమే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్కి, ఈ మనీ పవర్ అనే సబ్జెక్ట్కి బేస్, బేస్మెంట్ అదే అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి. ఓకే, నేను సృష్టించానని చెప్పవచ్చు. కొంతమంది అది గురువులు అంటారో మాస్టర్స్ అంటారో వాళ్ళని మీరు, వాళ్ళు ఏమైనా అనుకోండి, అది నేనే సృష్టించాను అసలు ఈ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. బట్ దీనికి బేస్ ఎక్కడుంది? భగవద్గీత. ఓకే, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఆ శ్లోకమే బేస్. ఇక్కడ మనం పదే పదే అది చెరిగిపోయినప్పుడల్లా దాని యొక్క సంకల్పాన్ని మనం మననం చేసుకుంటూ దాన్ని మళ్ళీ రాస్తున్నాం చూసారా, అప్పుడు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మన యొక్క అఫర్మేషన్ని మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మన యొక్క అఫర్మేషన్ రూపాంతరం చెంది దాన్ని, అది మన యొక్క కోరికని నెరవేర్చే స్థితికి సబ్కాన్షియస్ మైండ్ వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనమే అది. చాలామంది ఫోన్ చేసి మేము ఏదో చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, బట్ ఈ కావట్లేదు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఓకే, కొన్ని వేల మంది ఫోన్లు చేసి అద్భుతాలు జరిగాయని చెప్పినప్పుడు మీకు ఎందుకు జరగదు? ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్లో గొప్పతనం ఎవరిది లేదని చెప్తున్నాం కదా. ఇక్కడ గొప్పతనం ఎవరిది లేదు, ఓకే, నాది లేదు, మీది లేదు. మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే, మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే మీరు అనుకున్నది అంత త్వరగా సాధిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో గురువు యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఒకటికి 10 సార్లు చెప్తున్నాను, గురువు యొక్క గొప్పతనమే ఏమీ లేదు. ఈ సబ్జెక్టు మూలము సనాతన ధర్మమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీన్ని మూలం సనాతన ధర్మంగా భావించిన వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ని పొందుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా కాదు ఎవరో సృష్టించారు అనుకుంటే, ఎవరో సృష్టించడానికి ఈ విశ్వంలో ఎవరో సృష్టించి, భగవంతుడు తప్ప ఎవరు సృష్టించడానికి ఏమీ ఉండదు. ఓకే, ఉన్నదాన్ని మనము జస్ట్ ఆల్రెడీ ఉన్నదాన్ని చూపెట్టి అంతవరకు, అంతకుమించి మనం ఏమి చేయలేము. ఎవరైతే ఈ 15 అనే నెంబర్ని ఈ శుక్రస్థానంలో రాయడం ద్వారా, అది చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకోవడం ద్వారా, గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవడం ద్వారా, మనం ఆ రాసేటప్పుడు మన యొక్క అఫర్మేషన్ని పదే పదే తలుచుకోవడం ద్వారా ఆ సబ్కాన్షియస్ మైండ్లో మనం మన యొక్క కోరికని బలంగా ముద్ర వేయడం జరుగుతుంది. ఎంత లాజిక్గా ఉంది చూడండి సబ్జెక్టు. ఈ ఇప్పుడు మనం ఒక ఎపిసోడ్లో టోటల్ కంప్లీట్గా వివరించలేకపోవచ్చు. ఓకే, దీని మీద మనీ పవర్ మీద ఒక అద్భుతమైన క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. 995 రూపీస్కి చాలా తక్కువ ప్రైస్లో, ఆఫర్ ప్రైస్లో ఈ నెల 27వ తారీఖున కూడా జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్గా నా పిఏ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ మొత్తం, అంటే మనీ పవర్ సబ్జెక్ట్లో ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రిలేషన్ ఏ విధంగా ఉంది. మ్యాజిక్ వాటర్ అని చెప్పాము, పంచభూతాల్లో వాటర్నే, ఆ వాటర్నే ఎలిమెంట్ని మనం ఎందుకు తీసుకున్నాం, దాంట్లో గొప్పతనం ఏంటి, గ్రబోయ్ నెంబర్ స్విచ్ వర్డ్స్ ఏంటి అసలు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మెడిటేషన్ ఎందుకు చేయాలి, సబ్కాన్షియస్ మైండ్ మెడిటేషన్ చేస్తే యాక్టివేట్ అవుద్దా, మెడిటేషన్ చేస్తేనే ఎందుకు యాక్టివ్ అవుద్ది, ఇవన్నీ కూడా మీకు సైంటిఫిక్గా వివరించడం అనేది జరుగుతుంది అన్నమాట. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. హరి ఓం శివ. చూసారా గండి, అంటే అస్త సాముద్రికంలో శుక్రస్థానం ఏ విధంగా ఉంటుందో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే గురుగారు అపాయింట్మెంట్ కావాలనుకున్నా, మనీ పవర్ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.